खम्मम जिल्लालो टीआरएस एम्मेल्ये की शॉक तगिलिंदी सत्तुपल्ली एम्मेल्ये सन्र वेंकट वीरय्यकु व्यतिरेकंगा चोटा लीडर्लंता एकमय्यारु एम्मेल्ये की एदुरु तिरुगुतुन्नारु तल्लाड नायकुलु एम्मेल्ये वैखरिपै तल्लाड नायकुलु इप्पटिके आग्रहं व्यक्तं चेस्तुन्नारु एकपक्ष धोरणि मार्चुकोवालंटू सूचन चेशारु तीरु मारकुंटे वच्चे एन्निकल्लो ओटमि तप्पदंटू हेच्चरिकलु जारी चेशारु इक 2018 एन्निकल्लो सन्र टीडीपी नुंचि पोटी चेशारु इक ఆ సమయంలో టిఆర్ఎస్ నుంచి మేము ఆయనకు వ్యతిరేకంగా పని చేశామని అది మనసులో పెట్టుకొని తమపై కక్ష సాధింపులు చర్యలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు టీడీపీలో గెలిచి టిఆర్ఎస్ కు వచ్చిన గౌరవించామన్నారు తల్లాడ నాయకులు 20 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారిపై కక్ష సాధింపు సరికాదు అన్నారు తీరు మార్చుకోకపోతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామంటున్నారు తల్లాడ నాయకులు కాలంలో మనమంతా ఏకంగా కలిసికట్టుగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలని మరి చాలా విషయాలను పరిశీలిస్తే బలహీనులుగా ఉన్న వారిని దెబ్బతీసి బలవంతుల్ని బెదిరించి బలవంతులు వెనక్కి తగ్గే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా రాజకీయ ఎత్తుగడలా కనిపిస్తుంది తప్ప ఎందుకంటే బలహీనుల్ని దెబ్బతీసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు బలహీనులు బలవంతులు కూడా వాళ్ళ వెనక్కి తగ్గుతారు నా మాట వింటారని చెప్పేసి రాజకీయ ఎత్తుగడ ఇది మండలాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో కూర్చున్నాం కాబట్టి ఏకదాటిగా ఒక నిర్ణయంతో తీసుకుంటే ఆ నిర్ణయం అనేది ఒక ప్రణాళికబద్ధంగా శాసనంగా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఉన్న పార్టీలోనే ఉన్నాం ఆయన ఏరే పార్టీ నుంచి గెలిచి వచ్చి ఇందుట్లో పెత్తనం చేస్తున్నాడు ఆ ఒక్కడు చేసే పెత్తనానికి మనం ఇంతమందిని బలైపోతున్నాం నేను నా భార్య ఒక ఎంపీడీసీ ఏది తల్లాడ గ్రామ పంచాయతీ పరిధి మొత్తం మీద నాకు టిఆర్ఎస్ సభ్యత్వం లేదు నా భార్యని కారు గుర్తు మీద నిలబెట్టి కారు గుర్తుగా ఏకైక వ్యక్తి మూడు ఎంపీడీసీలు తల్లాడ పరిధిలో ఉంటే మూడు ఎంపీడీసీల పరిధిలో నా భార్య ఒకటే గెలిచింది ఆమె కూడా సభ్యత్వం లేదు మనగానే మన మనిషి వస్తుండు మన మనకే శత్రువు అయిపోతుండోడు తల్లికి ద్రోహం చేసే మనిషిని క్షమించకూడదు కాపాడకూడదు ప్లస్ అలాంటి మనుషులేనుకుంటే ఇప్పుడే ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజీవ్ రావు అందిస్తారు సంజీవ్ రావు చెప్పండి తల్లాడలోని నాయకులంతా కూడా అక్కడ ఎమ్మెల్యేకి సన్రకు వ్యతిరేకంగా ఎదురు తిరిగినట్టుగా కూడా తెలుస్తోంది పార్టీలో ఉన్న మాకు పక్క పార్టీ నుంచి వచ్చి పెత్తనం చేయడము సుముచిత స్థానం ఇవ్వకపోవడం సరైంది కాదు అంటూ కూడా అక్కడ నాయకులు ఎమ్మెల్యే మీద విరుచుకుపడ్డట్టుగా సమాచారం మరి దీనిపై పూర్తి వివరాలు ఏంటి నవతాత ఖమ్మం జిల్లా సత్తపల్లి లోపల టిఆర్ఎస్ పార్టీలో రాజకీయం కాస్త రసకందాయాల పడింది మా ఎమ్మెల్యే సండ్ర వెంకటేశ్వరయ్య అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు సవాళ్ళు ప్రతి సవాళ్ళ వరకు వెళ్లారు నిన్నటి వరకు కోళ్లు వారుగా ఉన్నటువంటి ఈ ఇరు వర్గాల మధ్య రూపు రాజకీయాలు ఒక్కసారిగా బహిరంగంగా మారాయి అంతేకాకుండా చివరికి గ్రూప్ రాజకీయాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే ఇరు వర్గాల మధ్య ఒకరికొకరు అల్టిమేట ఇచ్చుకునే వరకు కూడా వెళ్ళిపోయారు మీ ఎంత చూస్తాను రానున్న ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాము ఇక నీకు శంకరగిరి మానేల చిరణ్య ఉన్న తరహా లోపల తల్లాడ మండలంలో ఒక ప్రైవేటు మామిడి తోట లోపల మాజీ ఎంపీ పొంగిరెడ్డి వర్గీయులు సమావేశం ఏర్పడి సమావేశంలో ఘాట్ గా స్పందించారు ఇక రానున్న ఎన్నికల్లో మాత్రం ఓట మీద మీకు తప్పదు తాము ఖచ్చితంగా ఓడించి తీరుతాం ఇప్పటికైనా నీ వ్యవహార శరణి పద్ధతిని మార్చుకో కార్యకర్తని నాయకులను గౌరవించడం నేర్చుకో రాజకీయాల్లో సీనియర్ నాయకుడు అయి ఆ సీనియర్ ఉందాతనాన్ని నిలబెట్టుకో లేకుండా మాత్రం మేము ఓడించి తీరుతామనే స్థాయికి సవాలు చేస్తే అండ్ అదే తల్లాడ మండలం లోపల మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి ఎమ్మెల్యే సండ్ర వెంకటేశ్వరయ్య మీరంతా కూడా కోవర్టులు అదేవిధంగా ఈ వ్యతిరేక పార్టీలో ఉంటూ ప్రాతికే వెన్నుపోటు పోసే వ్యతిరేక శక్తులు ఏ శక్తులు నా ఓటమిని ఆపలేవు ప్రజలందరూ తెలుస్తారు కేసీఆర్ ఆశీర్వాదాన్ని తిరిగి మరొకసారి అప్రహతంగా ఇదే నియోజకవర్గంలో గెలిచి విజయటంగా మోగిస్తాను గతంలో కూడా మీ సహకారం లేకుండా గెలిచాను మీ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ నేను ప్రజలకు ప్రాతిధ్యం వహిస్తున్నాను ఇంతవరకు గతంలో మీ సహకారం లేకుండా గెలిచాను ఇప్పుడు మీరు సహకరించకపోయినా గెలిచి ఇస్తాను అందుకు ప్రజల దీవెన కేసీఆర్ ఆశీర్వాదమే నాకు చిరధార్యం అన్న తరహాలో ఆయన ఘాటుగా స్పందించడం జరిగింది ఎమ్మెల్యే ఆయన సండ్ర వెంకటేశ్వర అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి వర్గీయుల ఈ రాజకీయ రగడ మాత్రం టిఆర్ఎస్ పార్టీలో మాత్రం స్థితి రేపింది
జిల్లా నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. భవిష్యత్తులో ఇది శృతి మించి పోయి ఇప్పటికే సభల్లో ప్రతిష్ట వాళ్లకు చేరుకున్న దశ లోపల భవిష్యత్తులో ఈ రాజకీయ రగడ కాస్త శృతి మించి అవకాశం ఉంది. ఇప్పటికైనా కానీ కట్టడి చేసేందుకు జిల్లా నాయకత్వం రంగంలో దిగి దిద్దుబాటు చర్యలు నష్టనివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మరి జిల్లా నాయకత్వం ఈ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా సొంతపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటరావు రాజుకు రెడ్డి బహిరంగ రగడ ఏ స్థాయి దారి తీసుకున్నది భవిష్యత్తులో తేలవలసింది. థ్యాంక్ యూ సంజయ్ రావు.